నిజమైన రాజు. వైశాలిని రాజ్యం రాజు మహేంద్రపాలుడు మహావీరుడు, ఆదర్శ పాలకుడు. ఆయన పాలనలో రాజ్యం సర్వతోముఖాభివృద్ధి గాంచింది. ఆ రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుని పలువురు రాజులు తమ రాజ్యాల్లో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. మహేంద్రపాలుడికి వృద్ధాప్యం సమీపించటంతో తన ఏకైక వారసుడు సువర్ణపాలుడికి సింహాసనాన్ని అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని నిర్ణయించాడు. సుగుణవతి, అపురూప సౌందర్య రాశి అయిన చంద్రగిరి రాజకుమార్తె లావణ్యలతతో కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన వేద పండితులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా సువర్ణపాలుడు వైశాలిని రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆనాటి రాత్రి మహేంద్రపాలుడు కుమారుణ్ణి ఆంతరంగిక మందిరానికి రప్పించి 100 సంవత్సరాల క్రితం మన రాజ్యంలో కనీవిని ఎరుగని కరువు సంభవించింది. తీవ్ర వర్షాభావంతో పంటలు పండక ప్రజలు అష్టకష్టాల పాలయ్యారు. అప్పటి రాజైన మా పితామహుడు విక్రమసింహుడు ఎన్ని యజ్ఞయాగాలు చేసినా వర్షాలు కురవలేదు. ఆ సమయంలో హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి ఆయనకు ఒక ఉంగరం ఇచ్చి, అది మహారాజు వేలికి ఉన్నంతకాలం రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆశీర్వదించి వెళ్లాడు. ఆ రోజే వర్షం మొదలై క్రమంగా రాజ్యం సుభిక్షమయ్యింది. ఆ ఉంగరాన్ని విక్రమపాలుడు మా తండ్రి చందనపాలుడికిచ్చాడు. ఆయన నాకిచ్చాడు. ఇప్పుడు నేను దాన్ని నీకిస్తున్నాను. ఈ ఉంగరం మహిమాన్వితమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దీన్ని వేలి నుంచి తీయకు. నీ తర్వాత దీన్ని నీ తనయుడికి అప్పగించు. ప్రజలకు ఎలాంటి కొరత రాదు. ప్రజాక్షేమమే రాజుకు ప్రాణ సమానమన్న సంగతి మరువకు అని చెప్పి ఉంగరాన్ని సువర్ణపాలుడి వేలికి తొడిగాడు. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అని చెప్పి సువర్ణపాలుడు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత 1 సంవత్సర కాలానికి మహేంద్రపాలుడు కాలధర్మం చెందాడు. సువర్ణపాలుడు తండ్రి అడుగుజాడల్లో ధర్మంగా పాలన సాగించసాగాడు. ఒకనాడు మహారాణి లావణ్యలత భర్తతో, చాలా కాలంగా సముద్ర విహారం చేసి రావాలని కోరికగా ఉన్నది అని చెప్పింది. గర్భవతిగా ఉన్న ఆమె కోరికను మన్నించిన రాజు సముద్ర విహారానికి సకల సదుపాయాలు కలిగిన ఒక అందమైన విహార నౌకను సిద్ధం చేయించాడు. సముద్రంలో నౌక మీద విహరిస్తూ ఉండగా రాజు ఉంగరాన్ని చూసిన లావణ్యలత, మహారాజా, మీ వేలి ఉంగరాన్ని ఒక్కసారి ధరించాలని ఉన్నది అన్నది. మహారాణి కోరిక వినగానే సువర్ణపాలుడి మనసులో ఉంగరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేతి నుంచి తీయరాదన్న తండ్రి హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయినా రాణి కోరిక మన్నించకపోతే ఆమె బాధపడుతుందని భావించిన రాజు తన వేలి ఉంగరాన్ని తీసి ఆమెకు అందించాడు. ఆమె ఉంగరాన్ని తొడుక్కునేలోగా బలమైన అలలు లేచి నౌకను తాకడంతో ఆ ఊపుకు చేతిలోని ఉంగరం ఎగిరి సాగర జలాల్లో పడిపోయింది. రెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ దుర్ఘటనకు రాజు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకుని గజ ఈతకాళ్లను పిలిపించి విషయం వివరించి ఉంగరాన్ని వెతకమని ఆజ్ఞాపించాడు. ఎంత వెతికినా ఉంగరం జాడ కనిపించలేదు. ఇదంతా తన వల్లనే జరిగినందుకు మహారాణి ఎంతగానో బాధపడుతూ రాజుకు క్షమాపణ చెప్పింది. చింతాక్రాంతుడైన రాజు నౌకను వెనక్కు మళ్లించి రాజభవనం చేరాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు జాలరులు వలలు విసిరి ఉంగరం కోసం వెతికారు. కాని ప్రయోజనం లేకపోయింది. కాలం ముందుకు సాగి వర్ష ఋతువు వచ్చినా వాన చినుకు మాత్రం పడలేదు. క్రమంగా పొలాలు బీళ్లయ్యాయి, వరస కరువులు ఆరంభమయ్యాయి. ఇదంతా తాను ఉంగరాన్ని పోగొట్టుకోబట్టేనని రాజు భావించసాగాడు. తండ్రి ఆనతిని ఉదాసీనపరిచినందుకు క్షమించమని దేవుళ్లను ప్రార్థించాడు. అయినా వర్షం కురవలేదు. అలాంటి పరిస్థితుల్లో పొరుగు రాజ్యం నుంచి సుదర్శనుడనే వృద్ధ పండితుడు రాజును దర్శించి, మహారాజా, నాకు సాగర దర్శిని అనే విద్య తెలుసు. దాని సాయంతో సాగర గర్భంలోని అతి చిన్న వస్తువులను కూడా పైనుంచే దర్శించగలను, కోరిన వారికి చూపగలను. దాని ద్వారా మీరు పోగొట్టుకున్న మహిమాన్వితమైన ఉంగరాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాను. అది లభించినట్టయితే మీ రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న క్షామం అంతరించి ప్రజల కష్టాలు తొలగిపోగలవని భావిస్తున్నాను అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు సుదర్శనుడు దైవ స్వరూపుడిలా కనిపించాడు. వెంటనే మన సముద్రయానానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రాజు.
మరునాడు సువర్ణపాలుడు సుదర్శనుడి వెంట నౌకలో సముద్రంలోకి బయలుదేరాడు. సుదర్శనుడు మంత్రం పఠిస్తూ చట్రంలో బిగించిన దుర్భిణి ద్వారా సముద్ర జలాలలోకి చూడసాగాడు. ఆయన నేత్రాలకు లోతున ఉన్న సముద్ర జీవులు, ఖనిజ సంపదలు, ఎప్పుడో మునిగిపోయిన ఓడలు, పడవలు స్పష్టంగా కనిపించసాగాయి. ఇలా కొన్ని గంటలు గడిచాక సుదర్శనుడి అన్వేషణ ఫలించి రాజు పోగొట్టుకున్న మహిమగల ఉంగరం గోచరించింది. లంగరు దించబడి సుదర్శనుడి అనుజ్ఞతో గజ ఈతగాళ్లు కొందరు సముద్రంలోకి దూకి ఉంగరం కోసం ఆయన చెప్పిన చోట వెతకసాగారు. అయితే నీళ్లలోకి దూకాక వారికి ఉంగరం జాడ కనిపించకుండా పోయింది. ఆ తరువాత జాలరులు వలలు విసిరి చూశారు గాని ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. వట్టి చేతులతో తిరిగి వచ్చిన వాళ్లను చూసి రాజు తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాడు. అప్పుడు సుదర్శనుడు, రాజా, ఆ ఉంగరం మహిమాన్వితమైనది కదా, అర్హులకు మాత్రమే చేజిక్కుతుంది అన్నాడు. మరి ఆ కార్యం సాధించగలవారెవరు అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. అది మీ ఒక్కరికే సాధ్యం అన్నాడు సుదర్శనుడు. మహారాజుకు ఈత సరిగా రాదు, ఆయన సముద్రంలోకి దూకడమా, మహారాజు క్షేమం ప్రధానం, అది సాధ్యం కాని పని అన్నారు రాజుగారి అంగరక్షకులు ఒక్కసారిగా. దీనికంతటికి కారణం నా తప్పిదం, దాని మూలాన ప్రజలు శిక్షించబడకూడదు. వాళ్ల బాధలు చూస్తూ బతకడం కంటే వాటిని పోగొట్టే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అంటూ రాజు ఒక్క గెంతున సముద్రంలోకి దూకి అడుగుకు ఈదుకుంటూ వెళ్ళాడు. ఆయనకొక చోట మెలమెల మెరుస్తూ ఉంగరం కనిపించింది. దాన్ని తీసుకుని క్షణంలో పైకి వచ్చాడు. నౌకను చేరిన రాజు సుదర్శనుడికి కృతజ్ఞతలు తెలియచేసి తండ్రికి మనసులోనే క్షమాపణలు చెప్పి ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంగరాన్ని వేలికి ధరించాడు. వాళ్లు ఒడ్డును చేరేసరికి ఆకాశం మేఘావృతమై వర్షం కురవటం ఆరంభమయ్యింది. వారం రోజుల్లో వాగులు, వంకలు, నదులు నిండుగా ప్రవహించసాగాయి. కొన్నాళ్లలో రాజ్యం సస్యశ్యామలమయ్యింది. ప్రజలు పరమానందం చెందారు. వీటన్నిటికీ కారకుడైన సుదర్శన పండితుణ్ణి రాజు నిండు సభలో ఘనంగా సన్మానించాడు. అప్పుడు సుదర్శనుడు, మహారాజా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ప్రజల క్షేమం కాంక్షించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించే రాజు దైవ సమానుడు. అతడే నిజమైన రాజు. అలాంటి రాజుకు సాయపడటానికి పంచభూతాలు కలిసికట్టుగా వస్తాయి, రాజ్యాన్ని సుభిక్షం చేస్తాయి. అలాంటి రాజు పరంపరను పొందిన వైశాలిని ప్రజలు భాగ్యవంతులు అన్నాడు. ఆ మాటకు సభలోని వారందరి హర్షధ్వానాలతో సభ మారుమోగింది. కథ సమాప్తం. వెర్రి వెంగళప్ప. వెంకప్ప అన్నదమ్ముల్లో ఆఖరివాడు. వాడికి అన్నలందరికంటే చదువు బాగా వచ్చింది, చాలా తెలివైన వాడని విద్య నేర్పిన గురువు అన్నాడు. కాని చిన్నప్పటి నుంచి వాడి ధోరణి ఎరిగిన అన్నలు మాత్రం తెలివితేటలున్నా వీడికి లోకజ్ఞానం లేదు. ఇలాంటి వాడు రాజుగారి కొలువులో ఉద్యోగానికి తప్ప మరెందుకు పనికిరాడు. వీడికి ఎలాగో ఒకలా అక్కడ ఉద్యోగం వేయించు అని తండ్రికి చెప్పారు. ఇందుకు వెంకప్ప ఒప్పుకోక తండ్రితో, రాజుగారి కొలువులో ఉద్యోగం చేయటం నాకిష్టమే, కానీ నేను అన్ని పనుల్లోనూ పనికి వస్తానని తేలాకే అక్కడికి వెళతాను. ఒక సంవత్సరం నాకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వు, నా శక్తి రుజువు చేస్తాను అన్నాడు. తండ్రి వాడికి 5 ఎకరాల భూమి ఇచ్చాడు. వెంకప్ప మట్టిని పరీక్షించి అందులో ఏది బాగా పండుతుందో నిర్ణయించి ఆ పంట వేశాడు. వాతావరణంలోని మార్పులను శ్రద్ధగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ 7 వాడి పొలం విరగ పండింది. అన్నల కంటే ఎక్కువ దిగుబడి సాధించాడు. వెంకప్ప పంటనంతా అప్పటికప్పుడే అమ్మివేసి డబ్బు చేసుకున్నాడు. బాగా సంపాదించానన్న ఉత్సాహంలో కాస్త విలాసంగా ఖర్చు పెట్టాడు. 6 నెలలు గడిచేసరికి వాడి దగ్గర డబ్బంతా అయిపోయింది. తిరిగి కొత్త పంట వేయటానికి పెట్టుబడికి గాను ఏమీ మిగల్లేదు. అయితే వాడికంటే తక్కువ భూమిలో అంతకంటే తక్కువ పంట పండించిన వారు వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మిగతా వాళ్ళందరూ మంచి ధర వచ్చేదాకా ఆగి పంట అమ్ముకున్నారు. పొలమంతా ఒకే పంట వేయకుండా ఇంట్లోకి అవసరమైన ఇతరత్ర పంటలు కూడా వేశారు. వెంకప్ప మొత్తమంతా అమ్మివేయడం వల్ల తనకు కావలసిన తిండి గింజలు కూడా
తను అమ్మిన దానికి రెట్టింపు ధరకు కొనుక్కోవలసి వచ్చింది. వీడు వెర్రి వెంగళప్ప అని ముందే చెప్పాం, తొందరగా వీడికి ఉద్యోగం వేయించు అని అన్నలు తండ్రిని హెచ్చరించారు. వెంకప్ప తండ్రి కాళ్ళు పట్టుకుని, వ్యవసాయం నాకు అచ్చి రాలేదు, అయినా అది ఒంట్లో బలమున్నవాడు చేయవలసిన పని. నాకు బుద్ధి బలముంది, నేను వ్యాపారం చేస్తాను, 1,000 వరహాలివ్వు అని అడిగాడు. తండ్రి వాడికి 1,000 వరహాలిచ్చాడు. వెంకప్ప ఊళ్ళో ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముడుపోతున్నదో చూశాడు. చుట్టుపక్కల ఆ వస్తువులు చవకగా దొరికే ప్రాంతాలేవో తెలుసుకున్నాడు. అక్కడి నుంచి సరుకు కొని తెచ్చి ఊళ్ళో మిగిలిన వాళ్లకంటే కాస్త చవకగా అమ్మటం ప్రారంభించాడు. వాడి వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైపోయింది. వ్యాపారం ఎంత సులభమా అని ఆశ్చర్యపోయాడు వెంకప్ప. మొదటి 2-3 మాసాల్లోనే తండ్రి వాడికిచ్చిన 1,000 వరహాలను 10,000 వరహాలు చేశాడు. అన్నలు తనను అందరి వద్ద వెర్రి వెంగళప్ప అంటారని వాడికి తెలుసు. అందుకని వెంకప్ప పనిగట్టుకుని ప్రతి వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళి, ఈ 2-3 మాసాల్లో నా దగ్గర డబ్బు 10 రెట్లయ్యింది, మీ అందరికి కూడా అంత పెద్ద లాభాలు వస్తున్నాయా అని అడిగాడు. ఒక్క వ్యాపారి కూడా తనకు పెద్దగా లాభాలు వస్తున్నాయని ఒప్పుకోలేదు. నీకు అంత పెద్ద లాభాలు ఎలా వస్తున్నాయో మాకు అంతు చిక్కడం లేదు, అతి కష్టం మీద మా పెట్టుబడి మాకు తిరిగి వస్తోంది అన్నారు వాళ్ళు. వెంకప్ప ఆశ్చర్యపోయి తనంత తెలివైన వాడు లేడనుకున్నాడు. సంపాదించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు. నెలకు 1,000 వరహాలు దాచగలిగితే చాలనని వాడి అభిప్రాయం. 6 మాసాలు గడిచాక వెంకప్ప దగ్గరకు రాజుగారి పన్నులు వసూలు చేసే అధికారి వచ్చి, వ్యాపారంలో నీకు బాగా లాభాలు వచ్చాయి కదా అని అడిగాడు. అవును, ఈ ఊళ్ళో ఎవరికీ రానంతగా వచ్చాయి అన్నాడు వెంకప్ప. నీ లాభాల సంగతి నా దాకా వచ్చింది, నువ్వు రాజుగారికి 30,000 వరహాలు పన్నుగా చెల్లించవలసి ఉంది అన్నాడు అధికారి. పన్నేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు వెంకప్ప. నీకు వచ్చిన లాభాల్లో 30% రాజుగారికి పన్నుగా కట్టాలి. ఇంతవరకు నీకు 100,000 వరహాలు లాభం వచ్చింది, అంటే 30,000 వరహాలు పన్ను కట్టాలి. నీలాగే మిగతా వ్యాపారులు కూడా పన్ను కట్టాలి, త్వరగా పన్ను చెల్లించు అన్నాడు అధికారి. వెంకప్పకు గుండె ఆగినంత పని అయ్యింది. తను మళ్లీ తండ్రి దగ్గర అప్పు చేసి ఈ పన్ను చెల్లించాలి. మిగతా వ్యాపారులు లాభాలు రావటం లేదని ఎందుకన్నారో వాడికి ఇప్పుడు అర్థమయ్యింది. వెంకప్ప తండ్రి పన్నులు వసూలు చేసేవాడికి సర్ది చెప్పి పంపేసి, నీ అన్నలు చెప్పినట్టు నువ్వు నిజంగా వెర్రి వెంగళప్పవే, మనం రాజధానికి వెళదాం, అక్కడ నీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు వెంకప్పతో. వెంకప్ప అవమానంతో తలవంచుకుని, నా ఉద్యోగం నేను సంపాదించుకోగలను, అబద్ధాలు పలకవలసిన వృత్తిలో నేను రాణించలేకపోవచ్చు, కాని నా తెలివితేటలతో రాజును మెప్పించగలను అన్నాడు. తండ్రి ఒక క్షణం ఆలోచించి, సరే అలాగే చెయ్యి, 1 విషయం మాత్రం గుర్తుంచుకో, ఎంత గొప్పవాళ్ళకైనా సరాసరి రాజదర్శనం లభించదు. ఎవడైనా గొప్పవాడి ద్వారా రాజుగారి ప్రాపకం సంపాదించుకో, నీ వల్ల పని కాకపోతే మాత్రం నాకు కబురు చెయ్యి, వచ్చి సాయం చేస్తాను అన్నాడు. వెంకప్ప రాజధాని నగరం చేరాడు. ఆ రోజు రాజుగారు మహాకవి అప్పన్నకు కనకాభిషేకం చేస్తున్నాడు. జనం తండోపతండాలుగా వెళుతున్నారు. ఆ విశేషం చూడ్డానికి వెంకప్ప కూడా వెళ్ళాడు. రాజ్యంలోని ప్రముఖులందరూ మహాకవికి ప్రణామాలు చేయడం వెంకప్ప చూశాడు. రాజు స్వయంగా 1 పళ్ళెం నిండా బంగారు నాణ్యాలు తెచ్చి పురోహితులు మంత్రపఠనం చేస్తూ ఉండగా అప్పన్నను అభిషేకించి పాదాభివందనం చేశాడు. అప్పన్న రాజును ఆశీర్వదించాడు. జయ జయధ్వానాలతో సభ దద్దరిల్లిపోయింది. ఆ సాయంత్రం వెంకప్ప మహాకవి అప్పన్నను చూడబోయాడు. ఎంతో సులువుగా వాడికి ఆయన దర్శనం లభించింది. వెంకప్ప ఆయనకు వినయంగా నమస్కరించి, నా తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఇస్తే ఎంతటి వారినైనా మెప్పించగలను, మీ మాట సాయంతో నేను రాజుగారి కొరువులో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పన్న ఆశ్చర్యపోయి, నాయనా, నువ్వెవరివో గాని వెర్రి వెంగళప్పలాగున్నావు, అలా కాకపోతే కొలువులో ఉద్యోగం కోసం నా దగ్గరకు రావు అన్నాడు. వెంకప్ప ముఖం చిన్నపుచ్చుకుని, అంతా అన్నట్టే మీరు అన్నారు, రాజుగారి చేత కనకాభిషేకం చేయించుకున్న మీకంటే గొప్పవారు నాకెక్కడ దొరుకుతారు అన్నాడు. అప్పన్న నవ్వి, వెర్రివాడా, ఈ సంగతి తెలియదా, 1 కవిని సన్మానించటం రాజుకు గౌరవ కారణం అవుతుంది, అందుకే ఆయన నాకు కనకాభిషేకం చేశాడు.
అంతకంటే ఆయనకు నా మీద ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేదు. ఉద్యోగం కావాలంటే మంత్రి దగ్గరకు వెళ్ళు, సేనాధిపతి దగ్గరికి వెళ్ళు, విదూషకుడి దగ్గరికి వెళ్ళు. ఆఖరికి ఆయన గారి క్షురకుడు రజకుడు అయినా నీకు సాయపడవచ్చు. సన్మానం ముగిశాక నేనెవరినో కూడా రాజుకు గుర్తుండకపోవచ్చు అన్నాడు. వెంకప్పకు ఈ ప్రపంచమంతా అయోమయం అనిపించింది. వాడు తండ్రికి కబురు పంపి ఆయన ద్వారా రాజుగారి కొడుకులో ఉద్యోగం సంపాదించి అనామకుడుగా చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. బేతాళ కథ మహాకవి. పట్టువదలన్ విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసాధన కోసం విసుగు విరామం లేకుండా నువ్వు పడుతున్న శ్రమ మెచ్చదగిందే. కానీ చాలామంది అనుకున్న కార్యం సాధించలేక కోరి అజ్ఞాత జీవితం గడుపుతారు. నువ్వు ఏదో ఒకనాడు నీ ప్రయత్నంలో ఓటమి పొంది ఏ మారుమూలనో అనామకుడుగా జీవితం వెళ్లబుచ్చగలవేమో అన్న సంశయం నాకు కలుగుతున్నది. అయితే ఒక్కొక్కసారి మనం అపజయంగా భావించేది ఇతరుల దృష్టిలో ఘన విజయం కావచ్చు. అప్పుడు వచ్చే ప్రశంసలకు మనం ఆనందించాలా లేక జరిగిన వాస్తవమేమిటో చెప్పాలా? ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ప్రభాకరుడనే కవి ఏం చేసింది చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ప్రవాళదేశ రాజధాని ప్రాకారపురంలో ప్రభాకరుడనే కవి ఉండేవాడు. అతను అట్టే కలిగిన వాడు కాడు. రాజాశ్రయం సంపాదించేందుకు అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని అంతకుముందే అక్కడ తిష్టవేసి కూర్చున్న స్వార్థపరులైన కవి పండితుల అసూయ కారణంగా అతడికి రాజాస్థానంలో ప్రవేశం దొరకలేదు. ప్రభాకరుడు ఇంకా 25 ఏళ్లైనా నిండని యువకుడు. బతుకు తెరువుకు ఏం చేయడమా అని అతను ఆలోచిస్తున్న దశలో హఠాత్తుగా భార్య మరణించింది. అతడు ఆమె అస్థికల్ని గంగానదిలో కలిపేందుకు కాశీయాత్ర బయలుదేరాడు. ఆ తరువాత నగరానికి తిరిగి రాలేదు. ప్రభాకరుడు ప్రాకారపురం వదిలి వెళ్లిన చాలా కాలానికి యువరాజు ప్రసేనుడు ప్రవాళదేశానికి రాజయ్యాడు. అతనికి సాహిత్యమన్నా కవి పండితులన్నా ఎంతో అభిమానం. అతడు స్వయంగా తాళపత్ర గ్రంథాలెన్నో సేకరించి చదువుతూ ఉండేవాడు. ఒకసారి ప్రభాకరుడు రాసిన కావ్యం ఒకటి అతను చదవటం తటస్థించింది. అది అతడికెంతో అద్భుతంగా కనిపించింది. ఈ విధంగా ప్రభాకరుడి రచనలకు రాజంతటి వాడి నుంచి గుర్తింపు వచ్చాక వాటి సంగతి నలుగురికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. దేశంలోని కవి పండితులంతా ప్రభాకరుడు గొప్ప కవి అని, అతడు రాసిన ప్రతి గ్రంథం ఒక మహాకావ్యం అనే దాంట్లో సందేహించవలసిందేమీ లేదని రాజుకు చెప్పసాగారు. ఆ స్థానంలో ప్రభాకరుడి కావ్యాలను గురించి తరచూ చర్చలు సాగుతూ ఉండేవి. ప్రసేనుడు తనకు నచ్చిన విధంగా వాటిపై వ్యాఖ్యలు చెప్పే పండితులకు మంచి బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ప్రభాకరుడు ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు రాజు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. దానితో ఆయన మరణించి ఉండవచ్చని అంత అభిప్రాయపడ్డారు. ప్రసేనుడు ప్రభాకరుణ్ణి ప్రవాళదేశపు జాతీయ మహాకవిగా ప్రకటించి ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం రాజధాని నగరంలో కవి పండిత సదస్సులు ఏర్పాటు చేయసాగాడు. వాటిలో దేశంలోని ప్రముఖ కవి పండితులందరూ పాల్గొని ప్రభాకరుడి రచనలను ప్రశంసించటమే కాక వ్యక్తిగా అతడెంత గొప్పవాడే ఉంటాడో కూడా తమకు తోచిన విధంగా ప్రసంగాలు చేసేవారు. ఒకసారి అటువంటి సదస్సులో కవి పండితులందరూ మహాకవి ప్రభాకరుడి గుణగణాలు వర్ణిస్తున్నారు. కొందరు ప్రభాకరుడి కావ్యాలలోని వంశ వర్ణనలను బట్టి చూడగా అతడు కులీనుడని, తాతతండ్రులు కూడా పండితులవడం వల్ల ఈ ప్రతిభ వంశపారంపర్యంగా అతనికి సంక్రమించిందని అన్నారు. మరికొందరు అతడిది ఏ విధంగా చూసినా దోషాలు పట్టలేని విద్వత్ అన్నారు. ఇంకా కొందరు ప్రభాకరుడు తన కావ్యాల్లో కథానాయికలను ఎంతో మనోహరంగా చిత్రించగలడానికి కారణం అప్సరసలను మించిన అందగత్య అయిన అతని భార్య కావచ్చునని నిర్ధారణ చేశారు. ఆ సమయంలో ఒక వృద్ధ పండితుడు సభలో లేచి నిలబడ్డాడు. రాజుతో పాటు అందరూ అతనికేసి తలలు తిప్పారు. వృద్ధ పండితుడు చిన్నగా గొంతు సవరించుకుని, మహారాజుకు
కవి పండితులకు ఇవే నా నమస్కారాలు. ప్రభాకరుడు చక్కని కావ్యాలు రాశాడనడంలో అర్థముందేమో కాని అతడికి లేని అర్హతలను అంటగట్టడం మాత్రం బాగాలేదు అన్నాడు. సభలో ఉన్న వాళ్లలో కొందరు ఆశ్చర్యంగాను కొందరు అయిష్టంగాను వృద్ధుడికేసి చూశారు. వృద్ధుడివేమి పట్టించుకోకుండా, ప్రభాకరుడు మీరనుకుంటున్నట్టు కులీనుడు కాదు. కొన్ని చిత్రమైన పరిస్థితులలో ఒక అంత్యజాతి స్త్రీకి జన్మించినవాడు. ఈ సంగతి తండ్రి చేత అతి గోప్యంగా ఉంచబడింది. అతడి కవిత్వం కూడా అంత లోపాలు లేనిదేమీ కాదు. అందులో దొర్లిన చందో వ్యాకరణ దోషాలు కొన్ని ఇంతమంది పండితులలో ఏ ఒక్కరి దృష్టికి రాకపోవటం ఆశ్చర్యం. మరొకటి, ప్రభాకరుడి భార్య బహుకురూపి అన్నాడు. సభలో పెద్ద కలకలం రేగింది. ఈ ముసలివాడెవరో, అసూయ వల్లనో లేక మతి చెలించో మనమంతా అభిమానించే మహాకవిని దుయ్యబడుతున్నాడు. ఇతన్ని ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండనీయరాదు అంటూ కొందరు పండితులు పట్టుబట్టారు. రాజు ప్రసేనుడు కూడా కోపంగా, ఒక మహాకవిని గురించి పరిచయం ఉన్నవాడిలాగా మాట్లాడటమే కాక ఆయన కులీనతను గురించి, భార్యను గురించి కూడా అసభ్యంగా పలికావు. ఇంతకు నువ్వెవరు? నిజం చెప్పకపోతే నిన్ను కఠినంగా శిక్షించగలను అన్నాడు. వృద్ధుడు ఒక క్షణకాలం సభలో ఉన్న వారందరికేసి చూసి, మహారాజా, ఇక్కడున్న పండితుల్లో నా వయసు వాళ్ళు కొందరున్నారు. ఎంతో కాలం గడిచినా నేనెవరైంది చెప్పిన తర్వాతనైనా వారిలో కొందరు నన్ను గుర్తించగలరనుకుంటాను. అప్పట్లో ముఖ్యంగా నాకు విష్ణుదీక్షిత పండితుడితో ఎక్కువ పరిచయం ఉండేది. మహాకవి అంటూ మీరంతా ఎంత గొప్పగా ప్రశంసించే ప్రభాకరుణ్ణి నేనే అన్నాడు. ఈ మాటలతో పండితులు కొందరు అతన్ని గుర్తించి హర్షధ్వానాలు చేశారు. రాజు అతడికి పాదాభివందన చేశాడు. వేదాళుడి కథ చెప్పి కవిగా ప్రభాకరుడి గొప్పతనాన్ని గురించి అంతమంది పండితులు మెచ్చుకుంటున్న సమయంలో ప్రభాకరుడే తనకు సంబంధించిన కొన్ని కఠిన సత్యాలను సభలో వెల్లడించటంలో ఉన్న అంతరార్థమేమిటి? వృద్ధాప్య కారణంగా అతనికి మతి చెలించలేదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రభాకరుడు మాట్లాడిన తీరు చూస్తే అతడు మహాకవి అనే కాక వ్యక్తిగా ఎంతో నిజాయితీపరుడన్న సత్యం కూడా వెల్లడవుతుంది. అందువల్ల మతి చెల్లించటం అన్న సమస్యే లేదు. అతడు తనను గురించి కొన్ని కఠిన సత్యాలను బయటపెట్టడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉన్నది. అజ్ఞాత కవిగా అతను దేశం విడిచిపోయాడు. రాజుకు అతడి రచనల పట్ల ఉన్న ఆదరాన్ని పురస్కరించుకుని పండితులు మెప్పు కోసం అతని కవిత్వాన్నే గాక ఎరగని అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన తదనంతరం మరికొందరు పండితులు ఇంకా ఎన్నో అభూత కల్పనలు సృష్టించే అవకాశం కూడా ఉంది. ఈ కారణాల వల్ల సత్యసంధుడు, నిజాయితీపరుడు అయిన ప్రభాకరుడు తనను గురించిన వాస్తవం నలుగురి ముందు వెల్లడి చేశాడు. ఇందువల్ల వ్యక్తిగతంగా తను గాని తన కవిత్వం గాని ముందు ముందు వాదోపవాదాలకు గురి అయ్యే ప్రమాదం లేకుండా పోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.